జీడిపప్పు వేసుకున్నాం కిస్మిస్ వేసుకున్నాం వన్ కప్పు సేమియా ఈ బాగా వేయించుకోవాలి ఈ బాగా వేయించుకోవాలి నెయ్యిలో వేగపోనియనుకు ఈ పేస్ట్ కింద అతుక్కుంటాయి వేగని వాటర్ పోస్తున్నా ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను సగ్బీం వేసుకున్నాం చిన్న మంట మీద ఉడికించుకోవాలి మనకు సగ్గుబియ్యం ఉడకాలి కదా మూత తీసి చూద్దాం సేమియా ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం వేసుకుందాం వన్ కప్పు బెల్లం సేపు సిమ్లో ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి ఇది మూత పెట్టుకుందాం మూత తీసుకుని చూసుకుందాం చూడండి పాకం ఎలా పైకి వచ్చిందో అయిపోయింది ఇప్పుడు పాలు పోసుకుందాం ఇదిగో మొత్తం ఉడికిపోయింది పాలు పోసుకుందాం కలుపుకున్నాం కదా యాలకుల పొడి 1/2 టీ స్పూన్ ఒకసారి కలుపుకుందాం అయిపోయింది సేమియా జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు వేసుకుని ఒకసారి తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం జీడిపప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం